భద్రకాళి బ్రహ్మోత్సవాలు ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కన్నుల పండుగ నిర్వహించిన అమ్మవారి అయ్యవార్ల కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తజన సందోహం విచ్చేశారు. ఈ కమనీయ తంతు అనంతరం మరుసటి రోజు ఏప్రిల్ 24వ తేదీన ఉదయం సూర్యవాహన సేవను, అదే రోజు సాయంత్రం హంసవాహన సేవను నిర్వహించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భక్త జనావళి విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఏప్రిల్ 25న చోరోత్సవంలో భాగంగా ఉదయం పల్లకి సేవ, అదే రోజు సాయంత్రం శేషవాహన సేవను వైభవంగా జరిపారు. తెలంగాణ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళి క్షేత్రంలో ఏప్రిల్ 26న గంధోత్సవం, సాయంత్రం సాలబంచిక సేవ జరిపారు. ఆ మరుసటి రోజు ఏప్రిల్ 27న రథోత్సవం, 28న డోలోత్సవంలో భాగంగా ఉదయం భద్రపీఠ సేవ, సాయంత్రం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఇక 29న వసంతోత్సవం, ఉదయం చతురస్త సేవ, సాయంత్రం విమానక సేవ నిర్వహించారు. చివరి రోజైన ఏప్రిల్ 30న చూర్ణోత్సవం, చక్ర తీర్థోత్సవంతో పాటు ఉదయం సరభవాహన సేవ, సాయంత్రం పుష్పరథ సేవలు నిర్వహించారు.
లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబా మోహిని దేవత త్రిభువనీ ఆనంద సందాయిని వాణీ పల్లవ పాణి వేణు మురళీ గణప్రియ లోలిని కళ్యాణి ఉడురాజ ధూమ్రాక్ష సంహారిణీ చిద్రూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబానూపుర రత్న కంకణదరీ కేయూరహారవణీ జాతి చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాజిత వీణా వేణు వినోద మండితకర మీరాసనే సంస్థిత చిద్రూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ వారౌద్రిణి భద్రకాళి బగలా జ్వాలాముఖి వైష్ణవీ బ్రహ్మాణి త్రిపురాంతకే సురనుత దేదీప్యమానోజ్వల చాముండాశ్రిత రక్ష పోష జననీ దాక్షాయణి పల్లవీ చిద్రూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబాశూల ధనుక్కుశాంకుశధరీ అర్ధేందు బింబాధరీ వారాహీ మధుకైటభ ప్రసమనీ వాణీ రమా సేవిత మల్లాద్యాసుర మూగ దైత్య దమనీ మహేశ్వరీ అంబిక చిద్రూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబా సృష్టి వినాశ పాలన సంశోభిత గాయత్రీ ప్రణవాక్షరామృతరస పునానుసంధీకృత ఓంకారీ వినుతాసురార్చిత పద ఉద్దండ దైత్య పద చిత్రూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ఆశాశ్వత ఆగమాది దేవత యా బ్రహ్మాది పితీలికాంత జననీ యా వై జగన్మోహిని యా పంచ ప్రణవాది రేప జననీ యా చిత్కళమాలిని చిద్రూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ పాపాలిత భక్తరాజిరని అంబాష్టకం యఃపటే అంబాలోక కటాక్ష వీక్ష లలిత ఐశ్వర్యము వ్యాహత అంబా పావన మంత్రరాజ పఠన దంతే సమోక్ష ప్రద చిత్రూపీ పరదేవత భగవతీ మరి మొట్టమొదటిసారిగా ఈ ఆలయానికి రావడము అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి కార్యక్రమాలని విజయవంతం కావాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. ఆ విధంగా దేవాలయాలు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా తప్పకుండా వరంగల్లో భద్రకాళి యొక్క దేవాలయానికి ఏమేమి అవసరాలు లేనివో అవన్నీ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి ద్వారా అభివృద్ధి చేయడానికి మా గౌరవ శాసనసభ్యులు మరి జిల్లా మంత్రులు అందరూ కూడా కలిసి భవిష్యత్తులో తప్పకుండా వేయాలని అభివృద్ధి పరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భద్రకాళి అమ్మవారిని
వాళ్ళ దర్శించుకోవటం, మరి ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి ఈ టైంలో ఒక అద్భుతమైనటువంటి ఆదివారం రోజున ఇవాళ ఇలా దర్శనం చేసుకోవటం నిజంగా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. ఇదే అదృష్టం నాతో పాటు మీ అందరికీ, మీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ ఇళ్లలో సుఖ సంతోషాలతో పాటు ధనధాన్యాలతో పాటు మీరందరూ కూడా ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని వేడుకున్నాను. మీరందరూ బాగుంటే నేను కూడా బాగుంటానమ్మా, వాళ్ళంతా బాగుండాలి అని కోరుకున్నాను. శ్రీ భద్రకాళి దేవాలయంలో 10 రోజుల పాటు జరిగిన శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవంలో ఎలాంటి అవంతరాలు ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముగిశాయని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కట్ట అంజనీదేవి చెప్పారు. కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సహకరించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. కోరిన కోర్కెలను తీర్చే శ్రీ భద్రకాళి అమ్మవారిని బ్రహ్మోత్సవాల్లో దర్శించుకోవడంతో సకల కష్టాలు ఇబ్బందులు తీరుతాయని, అమ్మలకన్న అమ్మ వైభోగాల్లో పాల్గొనే మహాభాగ్యం దక్కడం పూర్వజన్మ పుణ్యఫలమని భక్తులంటున్నారు. ఇంతకు ముందు జరిగిన కళ్యాణ బ్రహ్మోత్సవాలకు భిన్నంగా ఈమారు వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర విభజనకు మునుపు కళ్యాణ బ్రహ్మోత్సవాల నిర్వహణకై నిధుల కొరత అవరోధంగా ఉండేది. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక నగరంలోని అన్ని సామాజిక వర్గాల తోడ్పాటు, సహాయ సహకారాలతో, ప్రభుత్వ సంపూర్ణ మద్దతుతో మున్పెన్నడూ జరగని రీతిలో ఘనంగా నిర్వహించగలిగే అవకాశం దక్కిందని ఆలయ సిబ్బంది చెప్తున్నారు. ఈ కార్యక్రమం వీక్షించిన వారందరిపై భద్రకాళి భద్రేశ్వరుల కృప కలగాలని కోరుకుంటూ సెలవు.